సార్ నమస్తే సార్ నమస్తే కొంచెం మాట్లాడాలి సార్ మీతో కూర్చో ఏం చెప్పు సార్ నేను జనసేన పార్టీ నుంచి వచ్చాను సార్ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కదా సార్ ఓకే ఆ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల నుంచి పార్టీ కార్యకర్తల నుంచి డొనేషన్ స్వీకరించమని పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది సార్ ఏ వాగరా పార్టీకి డొనేషన్ లేదు కదా 3 సినిమాలు చేస్తే ఎలక్షన్ ఖర్చులు వస్తాయి ముగ్గురు స్టేట్లో ముగ్గురు పట్టుకుంటే ఓట్కు నోట్కు డబ్బులు ఇవ్వడానికి కూడా వస్తాయి పవన్ కళ్యాణ్ అంత పవర్ ఉందా निजमे सर मिगता पार्टी स्टेट मन इंडिया वाइज चूसक मिगता पार्टी अलागे नायक दी व्यापारवे दी का पवन कल्याण गार विभिन्न राजकीय नेपथ्य स्टार्ट अवनीति की आस्कार लेकिन పాలించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఈ కార్యక్రమంలో అంటే పార్టీని నడిపే కార్యక్రమంలో ప్రజల్ని మెమేకం చేయాలి అనే ఉద్దేశంతో ప్రజల నుంచి కార్యకర్తల నుంచి డొనేషన్లు తీసుకుని ఒక నిజాయితీ నిస్వార్థంగా ఏ విధమైన అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు మీరు అన్నట్టు నిజంగానే నాయకుల దగ్గర నుంచో వ్యాపారవేత్తల దగ్గర నుంచో ఆగరా బాబు నాయకుల దగ్గర నుంచో వ్యాపారవేత్తల దగ్గర నుంచో నిజంగా డబ్బులు తీసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఒక అవినీతి చేసి యథావిధిగా పాత ప్రభుత్వాల లాగానే మళ్ళీ అవినీతికి ఆస్కారం ఉంటుంది ఆ అవినీతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ మీలాంటి పెద్దలు సహాయ సహకారం ఇస్తే అంటే మా పెద్దలందరి మీద బొరు వేస్తారా బొరు వేయటువంటి సార్ మీరు ఎలా అంటే మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి మీకే ఖర్చు పెడతారు సార్ ఆయన ఉంచుకోరు 10 రూపాయలు ఇస్తా సరేనా మీ ఇష్టం సార్ మీరు ఎంత మీతో ఆగరా మీ ఇష్టం సార్ 10 రూపాయలు ఇస్తాను ఓకేనా 10 నుంచి ఎంతైనా కోట్లలో వచ్చేసింది ఏదో అలం చేద్దాం అంటారు సార్ 10 రూపాయలు ఇచ్చేవాడి దగ్గర తీసుకుంటారా తీసుకుంటాం 10 లక్షలు ఇచ్చేవాడి దగ్గర తీసుకుంటారా అది చెప్పమంటా నేను తీసుకుంటాం సార్ నిజాయితీగా ఇచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి ప్రజలకే ఖర్చు పెడతారు ఇది పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు పార్టీ బాధ్యత కూడా మా మీద పడుతుంది మీ మీదే అది సార్ మీరే నడిపించుకుంటారు ఆ పార్టీని స్వామ్యం ఇస్తున్నారు బాధ్యత ఇస్తున్నారు ఆ పార్టీని మీరే నడిపించుకుంటున్నారు ప్రజలే నడిపించుకుంటున్నారు పార్టీని వెరీ గుడ్ ఏదో బాగానే ఉంది మంచి కాన్సెప్ట్ చేయండి సార్ మీరు మీరు చెప్పింది నాకు నచ్చింది నేను ఇంకా గట్టిగానే చేస్తా మీరు ఇంకా 10 మందికి చెప్పి చెప్పండి సార్ థాంక్ యూ సార్ ఒరేయ్ ఏంట్రా నీ గోళ ఏంటి నాకు మాట్లాడుతుంది ఏంటి చెప్పు ఓటుకి డబ్బులు ఇచ్చాడు వాటితో ముందు వేస్తున్నావు అంతేనా ఎంత ఇచ్చాడ్రా నీకు ఇందాడి నుంచి ఓ సాగుదొక్కుతున్నావు చెప్పి ఎంత ఇచ్చాడ్రా 2000 ఇచ్చాడా 2000 5 సంవత్సరాలకు 2000 ఇచ్చాడు అంతేనా రోజుకి ఎంత పడుతుందిరా అసలు ఎన్ని నిత్యావసర వస్తువులు వీటి రేట్లు ఎంత పెరిగినో నీకు తెలుసా ఈ తాగుకుంటా కూర్చుని ఓ ఇందాని సాగుపడుతున్నావు రోజుకు 2000 ఇస్తే 5 సంవత్సరాలు నీకు రోజుకు 2 రూపాయలు రా వచ్చేది నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరిగినాయి ఏం తెలియదా నీకు అయ్యే అవసరంలా సరే నీ తాగుడు భాషలో చెబుతా ఇది గతంలో ఎంత ఉండేది రా ఈ క్వార్టర్ 100 ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నావు 300 గతంలో ఎన్ని తాగేవాడివి 2 తాగేవాడి ఇప్పుడు ఎన్ని తాగుతున్నావు అంతేగా అంటే గతంలో 100 ఉన్నది ఇప్పుడు 300 అయిందంటే రోజుకి ఎగస్టా నువ్వు 200 రూపాయలు మీ అన్న ప్రభుత్వానికి కడుతున్నావు నీకు 2 రూపాయలు తీసుకుని 200 వెనక్కి ఎత్తున్నావురా బాబు ఇది అర్థమైందా అది అట్లాంటి పాలన లేకుండా మంచిగా నిజాయితీగా శుభ్రంగా తాగి ఆరోగ్యం బాడీ పాడు చేసుకోకుండా మానేసి మా ప్రభుత్వానికి ఏదైనా 150 డొనేషన్ ఇచ్చావు అనుకో నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుద్ది రాష్ట్రం కూడా బాగుపడుద్ది అర్థమైందా ఇన్సిడెంట్ అదే పార్టీకి డొనేషన్ ఇచ్చి తాగుడు మానే అది సుఖం ఉంటది ఇది మంచి పద్ధతి అర్థమైందా సుఖం ఉంటది దేశానికి సుఖం ఉంటది అర్థమైందా నిజాయితీ ప్రభుత్వం వస్తే నువ్వు బాగుపడతావు రాష్ట్రం బాగుపడుద్ది అదే అట్లాంటి నమ్మి మోసపోయారా బాబు రాష్ట్ర ప్రజలు మారండి రా మారండి ఇప్పటికైనా మారండి రా